ఈరోజు గోరంట్ల గ్రామంలో చాలామంది నాయకులు, వైసీపీ నాయకులు ఈరోజు నా సమక్షంలో, స్థానిక మాజీ సర్పంచ్ వేణుగోపాల్ గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. రోజు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా వందలాదిగా ప్రజలు నాయకులు వైసీపీ నుంచి వీడి ఊళ్ళు తరలిచి తెలుగుదేశం కూడా మొగ్గు చూపుతూ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈ ఊపు చూస్తుంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా 150 సీట్లు పైచిలుగుతో వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా కూటమి ముందులో ఉంది అని అనిపిస్తుంది. ఆనందంగా ఉంది. ముఖ్యంగా గుంటూరు పార్లమెంటు విషయానికి వస్తే, పార్లమెంటులో 7కు 7 నియోజకవర్గాలు మరి టీడీపీ జనసేన కైవసం చేసుకోబోతున్నాయి. అలాగే మా పార్లమెంటు మా హీరో అయినటువంటి పెంబసాని చంద్రశేఖర్ గారు ఈరోజు ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఫర్ ద నేషన్ లాగా తయారయ్యారు. ఎందుకంటే ఆయన యొక్క కష్టంతో కూడినటువంటి జీవితాన్నితో ప్రారంభించి ఇప్పుడు అత్యున్నతమైనటువంటి స్థానంలో మరి అమెరికా దేశంలో వెళ్ళి సక్సెస్ సాధించి ఈరోజు భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి, ముఖ్యంగా గుంటూరుకి పుట్టిన గడ్డకి సేవ చేసుకోవాలని ఆయన వచ్చిన విధానం ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ఇటువంటి రాజకీయ నాయకులు కావాలని, పెమసాన్ లాంటి వాళ్ళని ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా స్థానికంగా పత్తిపాడు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి రామాంజలి గారు కూడా, ఆయన ఐఏఎస్ ఆఫీసరు, ఆయన ఎన్నో రకాల కీలకమైన పదవులు చేసి ఎంతో ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. ఆయనకి ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి, పేద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి, ఆయనకు కూడా పేదవాడి కష్టం తెలుసు. ఇటువంటి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీలో కానీ కూటమిలో కానీ పెట్టి మేము ముందుకు వెళ్తుంటే అటు ఆ పార్టీ వైపు ఎవరున్నారండి, అందరూ కూడా గుండాలు, రౌడీలు, లేకపోతే మాఫియాలు చేసి కోట్లు గడించిన వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి డబ్బే ప్రాధాన్యం. ఇక్కడ విద్యావంతులు, మంచి ఆఫీసర్గా చేసిన వాళ్ళు, ప్రజల కష్టాలు చేసిన వాళ్ళు అభ్యర్థులు ఇక్కడ ఉన్నాము. మీ దీన్ని బట్టి ప్రజలకు అర్థమవుతుందండి, ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకోబోతున్నారు, ఖచ్చితంగా కూటమిని దిగ్విజయం గెలిపించబోతున్నారని తెలియజేస్తుంది. గుంటూరు రూరల్ మండలం పత్తిపాడు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్లో మాకు ఎంపీ గారు చంద్రశేఖర్ గారు, రామాంజలి గారు ఇద్దరు కంటెస్ట్ చేస్తున్నారు. మా అందరికీ పెంబసాని చంద్రశేఖర్ గారి గురించి వన్ సైడ్ ఉంటుందండి ఎలక్షన్ అనేది. మేము అనుకుంటాం 2 లాక్స్ పైన ఉంటుంది అనుకుంటున్నామండి. మా బోల రామాంజల్ గారు కూడా మొత్తం 5 మండలాల్లో మంచి ఇదిగానే మెజార్టీ బాగా ఉంటుంది. మేము 20,000 కానీ పైన ఉంటుంది అనుకుంటున్నామండి. అది సమస్యలు చాలా ఉన్నాయండి. తాడిశెట్టి మురళి గారు వచ్చిన తర్వాత అవన్నీ సర్దుకుంటా అన్ని సమస్యలన్నింటినీ తీర్చుకుంటూ వస్తున్నాడు. పర్వాలేదు, ఇప్పటివరకు గాడిలో పడింది. ఫస్ట్ ప్లేట్ శ్రీనివాసరావు, పత్తిపాడు నియోజకవర్గం రూరల్ మండలం. మంచి మెజారిటీతో గెలుస్తారండి. అట్నే ఎంపీ గారైనటువంటి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు కూడా అత్యధిక మెజారిటీతో ఈ పార్లమెంట్లో గెలుస్తారు గుంటూరు. ఈరోజు గోరంట్ల గ్రామంలో వినాయకుడు గుడి ప్రతిష్ట సందర్భంగా మేము అందరం ఇక్కడ రావటం జరిగింది. అట్లానే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, తాడిచెట్టు మురళీమోహన్ గారు వారందరూ కూడా ఇక్కడికి ఆహ్వానించారు. మేము మాది ఓబుల్నాయుడుపాలెం, నేను ఓబుల్నాయుడుపాలెం మాజీ సర్పంచ్ని, నా పేరు చింతా సుబ్బారావు. ఇక పత్తిపాడు విషయాన్ని గురించి ఉంటే మాది పత్తిపాడు కాన్స్టిట్యూషన్. పత్తిపాడు గురించి ఉంచేటైతే ఏ చిన్న గ్రామాల్లో అవకతవకలు ఉండగా కానీ తాడిచెట్టు మురళి గారు వచ్చినాక అవకతవకలు మొత్తం కూడా ఆ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఒక ఎన్ను పోసలాగా వచ్చి మొత్తాన్ని ప్రతి ఒక్క గ్రామంలో దూసుకున్న. నిన్న మేము ఒట్టిచెరుకూరు మండలం వెళ్ళాం, 4 గ్రామాల్లో తిరిగినా కూడా జనం బాగా బ్రహ్మరథం బట్టి వారు మురళి గారికి ఆహ్వానం పలికారు. కనీసం వారిని 35 నుంచి 50 ఏళ్ళ వరకు మెజార్టీ మురళి గారి ఆధ్వర్యంలో వారికి ఇస్తామని ఈ నివేదవర్గ తరఫున, ఓబుల్నాయుడుపాలెం గ్రామ ప్రజల తరఫున, గోరంట్ల గ్రామ ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. వెమ్మచాని చంద్రశేఖర్ గారికి కూడా, ఇద్దరికీ, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ఈ ఎమ్మెల్యే గారికి ఏది వచ్చి ఇచ్చిందో ఎంపీ గారికి కూడా అదే మెజార్టీ వచ్చింది. నా పేరు ఇమ్మడి వెంకటేశ్వరరావు, జొన్నలగడ్డ, గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డ అండి, ప్రతిపాడు నియోజకవర్గం. వాటర్ సమస్య చాలా రోజుల నుంచి ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రావెల కిషోర్ బాబు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు 5 కోట్ల వర్కులు చేయించాం.
తర్వాత 50 లక్షల వర్కులు కూడా చేయలే. సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకు అన్నీ చేసాము. తర్వాత 50 లక్షల పనులు కూడా చేయలేదు. వాళ్ళు ఏం కట్టారంటే ఒక సచివాలయం కట్టారు అంతే, ఒక ఆర్బీకే కట్టారు. పాతదాన్ని ఆర్బీకే చేశారు, పాత ఉన్న పంచాయతీని ఆర్బీకే చేశారు, ఒక సచివాలయం చేశారు. ఇప్పుడు మన బోర్ల రామాయణ గారు ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్గా పంచాయతీరాజులు అన్నీ చేస్తున్నారు కాబట్టి, మంచి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి కూటమి తరఫున గట్టి మెజార్టీ ఇచ్చి గెలిపిస్తాము. ఆయనకి అదృష్టం ఏంటంటే తాడిశెట్టి బ్రదర్స్ తెలుగుదేశంలో రావటం ఆయన అదృష్టం. గట్టిగా 50,000 పైన మెజార్టీ వస్తుంది. అట్లాగే ఎంపీ గారికి మచ్చలేని మనిషి, గల్లాజయదేవ్ గారు బాగా చేశారు. ఆయన రాజకీయాల్లో సంపాదించుకోవడానికి రాలేదు. ఈయన కూడా మాకు అదృష్టం వచ్చేస్తూ రాజకీయాలను వ్యాపారం చేయడానికి కాకుండా వాళ్ళు వ్యాపారాలు చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి రాజకీయాల్లో ప్రజలకు పెడతానికి వచ్చిన వ్యక్తి ఈయన పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఈయన 150,000 మెజార్టీతో గెలుస్తారు. 7 నియోజకవర్గాలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత 7 నియోజకవర్గాలు టీడీపీ కూటమి అభ్యర్థులే గెలుస్తారు. 100కు 100% గ్యారంటీ. మాకు అందుబాటులో మాకు తాడిశెట్టి మురళీమోహన్ రావు గారు ఉంటారు. ఇప్పుడు మురళి గారు మాకు ఏ పని ఉన్నా ఆయన చేస్తారు. మేము ఆయనకి ఆయన ఎటు చేయమంటే అటు చేస్తాం.